ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో నెలకొన్న పార్క్ హయత్ హోటల్ అంతా కూడా కిక్కిరిసిపోయింది దీనికి కారణం ఏంటి అంటే సహజ నటి జయసుధ గారి పెద్ద అబ్బాయి నిహార్ కపూర్ రిసెప్షన్ వేడుక సందర్భంగా ఈ సందర్భంగా ఆ వేడుకను అంగరంగ వైభవంగా చేశారు అయితే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులతో పాటు ఎంతోమంది వ్యాపార ప్రముఖులు కూడా వచ్చారు అయితే దీనిలో అందరికన్నా స్పెషల్గా అందరి చూపుని ఒక్కసారిగా తిప్పుకుంది మన హాస్య బ్రహ్మ అది అదేంటి అనుకుంటున్నారా దానికి ఒక విశేషం ఉందండి కొన్ని రోజుల క్రితం ఆయనకు సరిగ్గా ఆరోగ్యం బాగలేదు నిజం చెప్పాలి అంటే ఆయన హైదరాబాద్లో కూడా లేకుండా ముంబైలోని ఒక ప్రైవేట్ హాస్పత్రిలో శస్త్రచికిత్స చేసుకున్నారు ఆ తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్కు వచ్చినప్పటికీ కూడా సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు సినిమాలకి కానీ బుల్లితెరకు కానీ ఆయన పూర్తిగా ఆయన దూరమయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఎక్కడా కూడా ఆయన కనిపించడం లేదు కానీ ఆయన ఆరోగ్యం సంగతి ఏంటి అని చాలామంది సామాన్య జనం ఆయన్ని చూడాలనుకునే వాళ్ళకు మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగే మారింది కానీ అవన్నీ కూడా నిన్న ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖున జయసుది గారి అబ్బాయి రిసెప్షన్కి వచ్చిన వాళ్ళందరూ మాత్రం ఊపిరి పిలుచుకున్నారు ఇంతకీ అది ఏం జరిగింది అంటే అక్కడికి వచ్చిన బ్రహ్మానందం గారు పెళ్ళికొడుకుతో చాలా కామెడీ చేశారట అయితే జయసుధ గారి పెద్ద అబ్బాయి నిహార్ కపూర్ చాలా పొడుగు నిజం చెప్పాలంటే సిక్స్ పాయింట్ ఎయిట్ ఫీట్ వరకు ఉంటాడు అయితే బ్రహ్మానందం గారు వచ్చి పెళ్ళికొడుకు ఎక్కడా అంటూ పైకెత్తి చూశారంట అయితే అయ్యో సార్ మీరు అలా అనకండి అని నిహార్ అనటం నువ్వేంటయ్యా ఇంత పొడుగున్నావు నాకే అంత చిక్కటం లేదు అంటూ ఫోటోలు దిగాడంట అంతేకాకుండా అక్కడికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో కూడా బ్రహ్మానందం చాలా కామెడీ చేశారట ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు అలాగే బ్రహ్మానందానికి చాలా ప్రముఖులు అందరూ కూడా ఆయన్ని చూసి చాలా ఆనందపడ్డారట బ్రహ్మానందం గారు తిరిగి మళ్ళీ మంచి ఆరోగ్యానికి తెచ్చుకున్నారని ఆ దేవుడి దయ వల్లే ఇదంతా జరిగింది అంటూ చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యారట మరి ఆయన ఆరోగ్యం గురించి ఈ అప్డేట్ గురించి మీరేమంటారన్నది కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి